ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ఆర్ ట్వంటీ ఫోర్ ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు పై సమాచారాన్ని ఆర్ ట్వంటీ ఫోర్ ఛానల్ ధృవీకరించడం లేదు శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు అయితే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అంటారు అసలు శివుడికే అభిషేకం ఎందుకు ప్రత్యేకం పాలు నీళ్లు పంచామృతాలతో శివుడికే అభిషేకం ఎందుకు చేస్తారు శివుణ్ణి అభిషేక ప్రియుడు అని ఎందుకంటారు వాచ్ దిస్ ఆర్ ట్వంటీ ఫోర్ స్పెషల్ మహాశివరాత్రి రోజు పరమేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయని సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం అయితే ప్రత్యేక పూజలు చేయకపోయినా శివలింగంపై కనీసం నీళ్లు పాలు ఇంకా వీలైతే పంచామృతాలు సమర్పించి పంచాక్షరీ మంత్రమైన ఓం నమ శివాయ అని జపించినా చాలు అని చెబుతారు శివుడికి మరో పేరు రుద్రుడు అందుకే జలాభిషేకాన్ని రుద్రాభిషేకం అని కూడా అంటారు ఇంతకీ శివలింగానికి నీళ్లు పాలతో ఎందుకు అభిషేకం చేస్తారు శివుణ్ణి అభిషేక ప్రియుడు అని ఎందుకంటారు శివలింగానికి నీళ్లు పాలు పంచామృతాలతో అభిషేకం చేయడం వెనుక పురాణాల్లో ఓ కథ చెబుతారు అమృతం కోసం దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు అందులో నుంచి కౌస్తుభమణి కల్పవృక్షం ఐరావతం మహాలక్ష్మి ధన్వంతరి అమృత కలశం ఉద్భవించాయి అయితే వీటన్నింటికన్నా ముందు హాలాహలం వెలువడింది ఆ విషం కారణంగా సకల జీవరాశులు ప్రమాదంలో పడడంతో బ్రహ్మ విష్ణువు అగ్రతాంబూలం తీసుకోవాలని శివుణ్ణి అడుగుతారు అప్పుడు ఆ విషాన్ని సేవించమంటావా అని పార్వతీదేవి అంగీకారం తీసుకున్నాకే శివుడు దాన్ని సేవించాడు ఆ గరళాన్ని కంఠంలో ఉంచుకోవడం వల్ల గరళ కంఠుడు అయ్యాడు అయితే ఆ వేడిని చల్లార్చేందుకే నిత్యం పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారని చెబుతారు భర్త విషాన్ని సేవిస్తానంటే ఎవరైనా తీసుకోమని చెప్తారా కానీ పార్వతీదేవి తీసుకోమని చెప్పింది ఎందుకో తెలుసా పార్వతీదేవి మంగళసూత్రాన్ని నమ్మడం అంటే తమ భార్యాభర్తల అనుబంధాన్ని నమ్మడం ఒకరినొకరు విడిచిపెట్టమని చేసిన ప్రమాణాల్లోని సత్యాన్ని నమ్మడం ఇక్కడ పార్వతి ఎవరు సర్వమంగళ అంటే పరిపూర్ణమైన శుభానికి ఆకారమే ఆవిడ తన మాంగళ్యం మీద అంత నమ్మకం ఉండడం వల్లే ఆమె సర్వమంగళ అయింది అందుకే మింగుతున్నది తన భర్తని తెలిసి మింగేది విషమని తెలిసి ప్రజలందరికీ మేలు జరుగుతుంది కాబట్టి మింగమని చిరునవ్వుతో తన అంగీకారాన్ని చెప్పగలిగింది శివలింగానికి బంగారం వెండి ఎత్తడి లేదా రాగి పాత్రలో నీరు సమర్పించాలి మట్టి పాత్రైనా పర్వాలేదు కానీ ప్లాస్టిక్ స్టీలు పాత్రలు వినియోగించరాదు అభిషేకం చేస్తున్నప్పుడు శివ పంచాక్షరి మంత్రం జపించాలి పంచామృతాలు బిల్వ పత్రాలతో శివుడికి అభిషేకం చేస్తే పుణ్యఫలం సిద్ధిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ తెలుగు